महात्मा गांधी 73వ వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో టీడీపీ నేత బుచ్చిరాజు గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నేత పిబివిఎస్ఎన్ బుచ్చిరాజు, పెందుర్తికి చెందిన టీడీపీ నేత దాట్ల మధులు, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాల్లోనే అహింస సిద్ధాంతం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఘనత మహాత్ముడికే దక్కుతుందని బుచ్చిరాజు శ్లాఘించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెరవేరాలంటే రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకుని ఆయన స్ఫూర్తిగా నిలవాలని బుచ్చిరాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి దాట్ల మధు, మండల టీడీపీ నాయకులు పళ్ల తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, బర్ల రమణ, కోన సోమేశ్వరరావు, మారేడుపూడి అక్కబాబు, కొత్తూరు గణేష్, పెనుమచ్చ నవనీత వర్మ, అయ్యప్పలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా చేసిన మీ అందరికీ నమస్కారం. ఈనాడు గాంధీజీ 73వ వర్ధంతి వేడుకలకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అహింసా సిద్ధాంతాలకు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాన్ ఘనత గాంధీజీకి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అహింసా సిద్ధాంతాలతో మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత మన గాంధీజీదే. మహాత్మా గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా చేసిన మీ అందరికీ నమస్కారం. మన జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన ఆశయాలకి, గాంధీజీ ఆశయాలకి మనం ఎప్పుడు ఆయన లోబడి ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి స్వతంత్రం తెచ్చారు. మనకే కాదు, మనల్ని చూసుకుని ఇతర దేశాలు కూడా ఆయన్ని ఫాలో అవుతున్నారంటే చూడండి, ఇతర దేశాలు కూడా గాంధీజీని మనం ఫాలో అవుతున్నారు. అటువంటి మంచి వ్యక్తిని మనం ఎలా పూజించాలంటే ఆయనకి ప్రతిసారి నివాళులర్పించి ఆయన తెచ్చిన ఆయన కళ్ళకన్న రాజ్యాన్ని, స్వరాజ్యాన్ని మనం నిర్మించుకోవాలి. అది మన యువతకి చాలా ముఖ్యం. ఎందుకంటే గాంధీజీ అన్న మామూలు వ్యక్తి కాదు, ఆయన ప్రపంచమంతా పూజించదగ్గ వ్యక్తి మన మహాత్మా గాంధీ. అది మన దేశంలో పడ్డో మనం ఎప్పుడు చేసుకున్న ప్రోజన సుకృతంగా భావిస్తూ ఈరోజు మహాత్మా గాంధీ 73వ వర్ధంతి అందరికీ శుభం జరుపుకొని ఆయన నివాళులర్పించాలని కోరుకుంటున్నాను.